ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి మాటలు ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. మూడు రాజధానుల అంశంలో బుగ్గన చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు నిన్న ఒక బహిరంగ ప్రకటన చేశారండి. వైజాగ్ ఒకటే రాజధాని, మిస్కమ్యూనికేషన్ చేశారు మూడు రాజధానులు అని చెప్పని అని ఒక బహిరంగ ప్రకటన చేసి 5 కోట్ల మంది తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు మిస్కమ్యూనికేషన్ ఎవరు చేశారండి? ముఖ్యమంత్రి గారు, జ్యుడిషియల్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అదేవిధంగా లెజిస్లేటివ్ క్యాపిటల్ అని చెప్పని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మీరేమో ఒకే ఒక క్యాపిటల్ వైజాగ్ క్యాపిటల్ అని మీరు ప్రకటించారు. ఈరోజు సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి అమరావతినే రాజధాని అని చెప్పని 2020లోనే తీర్మానం చేశాము అని చెప్పని పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రులు చెప్తున్నారు. నేను ఒకటే ఆంధ్రప్రదేశ్ పౌరుల తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలతో దాగుడు మూతలాడుతున్నారు? మీ చేతకాని కారణంగా, మీ నిర్లక్ష్యం కారణంగా ఈరోజు పరిశ్రమలు రావాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా ఈరోజు మీరు ఆడే దాగుడు మూతలకి భయపడిపోయి పారిశ్రామికవేత్తలంతా వెళ్ళిపోతున్నారు. ఒక పక్క సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంటే ఒక బాధ్యత గల మంత్రి ఈ విధంగా ప్రకటన చేయించా అండి? కనీసం 24 గంటలు జరుగుతోంది, ముఖ్యమంత్రి గారు కనీసం మందలించలేదు. ఎవరిని నమ్మాలి? ముఖ్యమంత్రి గారి మాటలు నమ్మాలా, ఆర్థిక శాఖ మంత్రి మాటలు నమ్మాలా, లేదా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మాటలు నమ్మాలా?